హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా మా చెల్లి ఇది గిఫ్ట్ ఇచ్చింది అన్నప్పుడు అందరూ లైక్ ఇంకేం గిఫ్ట్స్ ఇచ్చింది చూపియండి అని అన్నారు. ఇప్పుడైతే నాకు గుర్తున్నవి కొన్ని తీసి పెట్టాను చూపిద్దామని. తను నాకు ఏమేమి గిఫ్ట్స్ రీసెంట్గా ఇచ్చింది అన్నది చాలా ఇచ్చింది. తను ఇప్పటి నుంచే కాదు సనూతకి గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా, బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి తన బర్త్డే కంటే నా బర్త్డేకి ఎక్కువ హడావిడి చేస్తుంది. అంటే లైక్ నైట్ పడుకోకుండా రూమ్ అంతా డెకరేషన్ చేసి నేను 12కి నన్ను లేపి సర్ప్రైజ్ చేసేది కేక్ కటింగ్తో. చిన్నప్పుడు నేను అప్పుడు కాలేజ్ బీటెక్ చదివేటప్పుడు, తను స్కూల్, నేను బీటెక్ చదివేటప్పుడు నేను స్కూల్ అన్నమాట. సో అప్పుడు అలాగా డెకరేషన్ అయితే సనూత అస్సంగా చేస్తుంది, ఒక రేంజ్లో చేస్తుంది. అలా చేస్తుంది అన్నమాట డెకరేషను. ఈ పిల్లకి ఇంత డెకరేషన్ ఎలా వచ్చాను, నేనే చాలాసార్లు షాక్ అయ్యాను చిన్నప్పుడు. అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఉండుంటే బాగుండు, అసలు ఇలా చేస్తుందా అని మీరు షాక్ అవుతారు. లైక్ నిజంగా అవన్నీ మెమోరీస్ కదా, అలాగ ఉండుంటే బాగుండేమో. అప్పుడు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఏమీ లేవు. నేను పడుకోపోయేదాన్ని బర్త్డే అప్పుడు, బట్ తను మాత్రం పడుకోకుండా డెకరేషన్ చేసి, సమ్టైమ్స్ 12కి డెకరేషన్ అయ్యేది కాదు, 1 వరకు పడుకోకుండా డెకరేషన్ చేసి 1కి లేపి లెగు లెగు నీ బర్త్డే లెగు అని కేక్ కటింగ్ చేయించేది. చాలా తనకి అలాగా ప్రెజెంట్స్ అంటే లైక్ గిఫ్ట్స్ ఇవ్వడము ఏమైనా ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఆ పిల్లకి. బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీనా తనతో ఇప్పటి వరకు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిందో అవి చూపిస్తా. సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ కూడా చూపిస్తున్నా, చాలా డ్రెస్సెస్ ఇచ్చింది, ప్రెజెంట్ ఉన్నా చూపిస్తున్నా. ఇదైతే హాఫ్ శారీ, నా వీడియో ఈ హాఫ్ శారీతో నేను వీడియో కూడా చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకొని నాకు ఇచ్చింది అన్నమాట. చాలా బాగుంది, నారాయణపేట శారీస్ ఇప్పుడు ట్రెండింగ్ కదా అని చెప్పి తీసుకుంది. ఆల్రెడీ నారాయణపేట శారీ ఉంది మా చెల్లి దగ్గర, అది మా మమ్మీ యూజ్ చేస్తుంది. సంత దగ్గర ఇంకొక నారాయణపేట శారీ గ్రీన్ కలర్లో ఉంది, ఇంకా నీ ఒక్క దాని దగ్గరే లేదు అని చెప్పి ఇంక బ్లూ కలర్లో నారాయణపేట శారీ హాఫ్ శారీ, ఇది శారీ కాదు, తీసుకుంది. మా అమ్మ, నేను, మా చెల్లి ముగ్గురం నారాయణపేట శారీస్ కట్టుకొని, అలాగే నారాయణపేట ముగ్గురం కట్టుకొని ఆ ఫొటోస్ దిగుదామని అనుకొని ఇలా అదే కొన్నది. మా అమ్మ చీర కూడా అదే కొన్నది, అనుకొని కొన్నది. కానీ మేము ఆ ఫోటో దిగింది ఇప్పటికి వచ్చి లేదు. అలాగే తల్లి కూతురు అందరమే ఒకే ప్యాటర్న్లో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసింది. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా అలా ఫోటో దిగుదాం అనుకుంటాం, కానీ హడావిడిలో దిగేది అవ్వట్లేదు. సమ్టైమ్స్ నేను ఇంటికి వెళ్ళినా మా అమ్మ ఉండట్లేదు, సో అట్లా అవ్వలేదు. అండ్ మిగతా శారీస్ అయితే ఇది తను తీసుకుంది, సమ్ కలంకారీ టైప్. ఇప్పుడు మంచి ట్రెండ్ ఇది, నువ్వు ఆఫీస్లో మీకు ఎథ్నిక్ డే అవుతాయి కదా, అప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీ కట్టుకో, సింపుల్గా ట్రెండీగా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పి కలంకారీ ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇలాంటివి అని చెప్పి తను నాకు నా ఆఫీస్కి వేసుకొని వెళ్ళు, ఎథ్నిక్ వేర్ అవి నాకు అవుతూ ఉంటాయి, పండుగలు వచ్చినాక మాకు ఎథ్నిక్ వేర్లో రమ్మంటారు, సో అలా వెళ్ళు అని చెప్పి కొన్నది. ఇది ఆ శారీ అన్నమాట. సనూత ఎవరు తెలియకపోతుంది, దాని నుంచి నేను సనూత సనూత అంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్కి సనూత ఎవరు తెలుసు, తను తెలుసు. ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఎవరో తెలియదు కదా, ఎవరి సనూత ఎందుకు చెప్తుంది అనుకోవచ్చు. సో సనూత నా ఓన్ సిస్టర్, మీరు సనూత శామన్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా తను ఉంది. సో తన సిస్టర్ తను నాకు ఇచ్చిన ప్రెజెంట్స్ జస్ట్ ఇలా మెమొరబుల్గా చెప్తున్నమాట. అండ్ దట్టు మీరు అందరూ కూడా అడిగారు కాబట్టి ఇంకా నాకు ఇవన్నీ తీస్తే ఇప్పటికి నాకు తెలిసి నీకు ఇంకా చాలా ఉంటాయి, నాకు గుర్తులేవు లేదు, సమ్వేర్ ఉండొచ్చు. సో నాకు కంటికి కనిపించినవి తీసి ఇంక వీడియో చేస్తున్నాను. లైక్ ఇవన్నీ ఒక మెమొరీస్ కదా, ఆ పర్టికులర్ గిఫ్ట్ చూసినప్పుడు పలానా సిచ్యువేషన్ ఆర్ పలానా బర్త్డే ఆర్ పలానా అప్పుడు ఇచ్చింది అనే ఉంటుంది కదా. సో ఇవన్నీ అలాంటివే మెమొరీస్. తన లైఫ్లో ఏమైనా అయినా, తన లైఫ్లో ఏమైనా మంచి జరిగినా ఒక గిఫ్ట్ ఇస్తుంది నాకు. లైక్ ఇన్స్టాగ్రామ్లో తనకి ఫాలోవర్స్ పెరిగినప్పుడు నాకు ఒక వాచ్ ఇచ్చింది, ఆ వాచ్ కూడా ఇప్పుడు చూపిస్తా. అలా వాచ్ ఇచ్చింది. అండ్ యూట్యూబ్ ఇప్పుడు 100K వచ్చింది కదా, సో ఇంకొక గిఫ్ట్ ఇస్తుంది, అది ఇంకా నా వరకు రాలేదు. వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. అలా తనే కాదు, మా ఇద్దరికి ఉన్న బాండ్ అలాంటిది. ఏమైనా నా లైఫ్ అవ్వచ్చు, తన లైఫ్ ఏమైనా మంచి జరిగినా, వీఆర్ వన్, వీఆర్ హ్యాపీ అన్నప్పుడు మేము అలా చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటాం. ఎంతైనా ఫ్యామిలీ ఫ్యామిలీయే, బయట వాళ్ళే ఫ్యామిలీ వచ్చినట్టు బయట వాళ్ళు రారు. మన ఏ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు సపోర్ చేసినంత బయట వాళ్ళు సపోర్ట్ చేయరు. నాకులో అయితే నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది సన్నత, చాలా వాటిలో యూ కెన్ డూ ఇట్, చేయగలవు అని అలా చాలా సపోర్ట్ ఇచ్చి చాలా వాటిలో ఉంది. సో అలా తనకి నేను నాకు నేనే ఇలా ఇచ్చుకుంటాం. సో ఇది ఒక మెమొరీగా చూపించుకుంటున్నా. ఈ శారీ వచ్చి బర్త్డేకి ఇచ్చింది, బ్లూ కలర్ గిఫ్ట్ చేసిందన్నమాట. నేను పిక్ పెడతాను సైడ్. సో నా బర్త్డే మే టైం 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కాదు, ఇది 2 ఇయర్స్ అవుతుంది మేకి ఈ శారీ ఇచ్చి.
ఇది 2000 పెట్టి కొన్నదంట, నాకు తెలీదు 2000 పెట్టి కొన్నదని వెళ్ళి కొనేసింది. లైక్ కొంచెం రేట్ ఎక్కువ వేసింది బట్ క్వాలిటీ అలా ఉంటుంది. ఈ శారీ నేను మళ్ళీ ఈ శారీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. నేను అప్పుడు నా బర్త్డేకి ఇది పట్టు అయినా కూడా దీన్ని పోనీటైల్ వేసి లుక్ రీక్రియేట్ అప్పుడు అలా రెడీ అయ్యాను. అండ్ పట్టు అంటే ఇలాగే రెడీ అవ్వాలా, ఇది కొంచెం స్టైలిష్గా కూడా ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఆ లుక్ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ రీక్రియేట్ చేద్దాం నా బర్త్డే డ్రెస్. నా స్టైలింగ్ నేనే రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఒకరోజు చేస్తే ఈ శారీ అలా తీసుకుంది. సో ఈ శారీ తీసుకోవడానికి కూడా పిల్ల దగ్గర ఒక స్టోరీ ఉంది. పూజ హెర్జీ అప్పట్లో మనకి టాప్ హీరోయిన్ కాబట్టి తను ఇలాంటిది సంథింగ్ ఇలాంటిదే వేసుకుంది అన్నమాట. సో ఆ శారీ లావణ్యకు చాలా బాగుంటుంది, లావణ్య కూడా సన్నం కదా హైట్ కదా, తనకి ఇలాంటి శారీస్ పట్టు బాగుంటాయి అని చెప్పి తీసుకుందంట. సేమ్ తనలాగే స్లీవ్లెస్ బ్లౌజ్ అంతా వేయించి ఈ శారీ నా బర్త్డే రోజు వేసుకునేలా చేసింది. సేమ్ నేను అదే రీక్రియేట్ చేస్తాను ఆ లుక్ని. సో ఈ శారీ వెనకథలో ఉన్న స్టోరీ ఇది. మా చెల్లికి ఏమో హీరోయిన్ చూడగానే నచ్చి నాకు తీసుకుంది. అండ్ వాచ్ ఇందాక చెప్పాయి కదా తనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు కొన్నాదని ఈ వాచ్ అన్నమాట. ఇది తనకి నాకు ఒకటి, ఇద్దరం సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్లో తనకోటి నాకోటి ఇద్దరం అలా. ఈ వాచ్ 1500కి కొన్నది. సో ఈ వాచ్ ఇది, నేను చాలా బాగా వాడిన వాచ్ ఎక్కువ. తనకి ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్స్ వచ్చారు, దాని యూట్యూబ్లో తను మంచిగా ఇది అయింది. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ అది, లైక్ నాట్ ఫస్ట్ గిఫ్ట్ బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చాక సోషల్ మీడియాలో ఒక గిఫ్ట్ అది. అండ్ ఈ చెంపస్వరాలు చూసారు కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాయి చెంపస్వరాలు ఇచ్చిందని. ఇది కొంచెం కాస్ట్లీ నాకు తెలిసి, ఎందుకంటే నార్మల్ చెంపస్వరాలే మనకి ఎంత లేదన్నా 150-200 దొరకచ్చు, నాట్ ఎవ్రీ టైం. నేను చాలా ట్రై చేశాను, మీషోలో కూడా కొంచెం 150 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ ఇది చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్, ముత్యాలన్నీ వచ్చి కొంచెం చాలా గ్రాండ్ ఇది ఉంటుంది. ఎంత కాస్ట్ నాకు తెలీదు, అడగకూడదు రేట్లు ప్రతిదీ అడగలే. బట్ చాలా బాగుంది, నాకు ఇంకా చాలా ఇష్టం ఇది. అలా పైన అంతా ముత్యాలు వచ్చి కింద ఇదంతా వచ్చి నాకు తెలిసి ఇది కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది, నాకు చెప్పలేదు. బట్ గిఫ్ట్ రేట్స్ మనం అడగకూడదు, నేను అడగలే. ఇది మాట ఇలా చెంపస్వరాలు ఇలాగ ఇచ్చింది మాట, అనుకోకుండా నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయ్యే. సో మెయిన్ మీరు అందరూ ఈ చెంపస్వరాల వల్లే కదా అడిగారు, సో తను ఇచ్చిన వీడియో చూపియండి అని. సో ఈ చెంపస్వరాలు మాట, నాకు చెంపస్వరాలు అంటే ఇష్టము, పెట్టుకుంటూ ఉంటాను చూసి. ఇంకా నార్మల్ చెంపస్వరాలు ఎంత ఇష్టం పెట్టుకుంటుంది, ఇలా మంచి కొంచెం లుక్ ఉన్న చెంపస్వరాలు ఇస్తే ఇంకా బాగా పెట్టుకుంటుంది బాగుంటుంది అని. తను మ్యాక్సిమం అన్నీ చూస్తుంది, తనకి తను అనుకుంటుందో లేదో తెలియగానే ఆ బాగుంటుంది అనుకుంటుంది అన్నమాట. ఇదొకటి. అండ్ ఇది రీసెంట్గా వైజాగ్ వెళ్ళినప్పుడు ఇచ్చింది కదా, మీ అందరికీ తెలుసు కదా. యాక్చువల్లీ ఇది ఇచ్చింది, తీసుకున్నా తర్వాత మా ఇద్దరికి ఏమో గొడవ అయింది. ఇద్దరం సంథింగ్ ఏదో ఎందుకైందో కూడా గుర్తులేదు. సమ్టైమ్స్ మేము అలా ఎందుకు కొట్టుకుంటాం కూడా మాకు గుర్తుండదు, కొట్టుకుంటాం. ఏమో గొడవ అయిందని చెప్పి నేను వదిలేసి వచ్చేసాను, తీసుకొని రాలేదు. తన మీద ఉన్న కోపంతో వదిలేసి వస్తాను. వదిలేసి వచ్చేసి తర్వాత వెళ్ళాక చూసిందన్నమాట, ఇది వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి మళ్ళీ పోస్ట్లో పంపించింది నాకు. ఫోన్ చేసి ఇదిరా వదిలేసావా, కావాలనే వదిలేసావు కదా ఆయనే అలాగా పంపించింది అన్నమాట. నాకే అక్కర్లే అన్న, బట్ గొడవలనే కామన్, కలిసిపోవడం కామన్ కదా అలాగా. కానీ టైంకి నాకు ఆ స్లీవ్లు అవి ఎక్కడ దొరకట్లే, కరెక్ట్ టైంకి పంపించింది. అస్సలు ఎంత రేటెడ్ కొందామన్నా ఏమో పిచ్చి పిచ్చి దొరుకుతున్నాయి, కానీ మంచిది అంటూ దొరకలే. అండ్ దట్టు తను సిల్వర్లో పంపించింది, ఇంకా సరే వాడదామని చెప్పి తీసుకున్నాను. ఈ సిల్వర్ ఈవిల్ అయ్యి వచ్చింది. అండ్ ఇంకా ఈ చైన్ సిల్వర్, చైన్ ప్యూర్ సిల్వర్, ఇది లైక్ నార్మల్ కాదు, ప్యూర్ సిల్వర్లో. ఆఫీస్కి వెళ్తావు కదా, ఆఫీస్కి ఇట్లకి వెళ్ళినప్పుడు మరీ హెవీ అలాంటివి బాగోవు, ఇలా సన్నంగా సింపుల్గా ఉన్న చైన్స్ బాగుంటాయి, నీకు ఇంకా బాగుంటాయి అని చెప్పి తీసుకుంది. వీటితో పాటు ఇంకా స్టడ్స్, ఇలా చిన్న స్టడ్స్ మొత్తం ఇలా సెట్ తీసుకుంది అన్నమాట. సిల్వర్ మన జ్యువెలరీ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎక్కడో తీసుకుంది ఆన్లైన్లో. సో ఇలా మొత్తం ఇది సిల్వర్ గిఫ్ట్, తను ఇచ్చిన నాకు సిల్వర్ గిఫ్ట్ ఇది. సో ఇది ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఇవ్వడము, కొట్టుకోవడము, వదిలేయడము, మళ్ళీ నా దగ్గరికి రావడం కూడా జరిగింది. సో అందుకే ఈ మధ్య నేను ఈ చైన్ చూపించలేదు, మొన్న రీసెంట్గా వచ్చింది. అండ్ రీసెంట్గా కూడా ఒకళ్ళు అడిగారు, సమిత్ ఇచ్చిన చైన్ మీరు వేసుకోవట్లేదా అని. వేసుకోవట్లే అని కాదు, డైలీ కూడా వేయలేము కదా. సమ్టైమ్స్ నేను ఆయన దట్టు అవుట్ఫిట్కి సూట్ అవుతుందా లేదా అని చూసుకొని మరీ వేస్తాను, అన్నిటి మీద అన్నీ వేసుకోను. సో ఇది అవుట్ఫిట్ మీద సూట్ అవుతుంది అంటేనే వేస్తాను అనమాట. సో అలా ఏమైనా కుర్తీస్, కొంచెం మంచి కుర్తీస్ అలా ఉన్నప్పుడు అవి వేస్తాను. సో
ఈ యొక్క జ్యువెలరీలో ఇది ఉంది. అండ్ నెక్స్ట్ అయితే తను వాటర్ బాటిల్, ఇది తను ఆర్డర్ ఇచ్చింది ఇలా నా పేరు లావణ్య అని ఉండేటట్టు ఇచ్చి బాటిల్ చేయించింది. నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను కదా, సో వాటర్ బాటిల్ కాకుండా జ్యూస్ని ఎక్కువ తాగుతాను. సో ఆఫీస్కి కూడా జ్యూస్ పట్టుకెళ్ళు, మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తున్నావు, జ్యూస్ని కొంచెం స్టామినా ఇస్తుంది, జ్యూస్ తాగు ఆఫీస్లో కూడా అని చెప్పి ఇంకా ఈ బాటిల్ తనే చేయించింది. నార్మల్ కాకుండా పేరుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి పేరు పెట్టించి మరీ స్టీల్ బాటిల్ ఆర్డర్ చేసి నాకు పంపించింది అన్నమాట ఈ బాటిల్. ఇందులో నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను ఇవాళ. జ్యూస్ పట్టుకెళ్తా ఆఫీస్కి అంటేనే ఇది పట్టుకెళ్తాను, నార్మల్ అంటే నేను పట్టుకెళ్ళట్లేదు. వాటర్ యూజ్ చేయట్లేదు, వాటర్కి వేరే బాటిల్ ఉంది, జ్యూస్ చేస్తా కదా ఏ జ్యూస్ అయినా కూడా ఉంది అంటే ఇందులో పట్టుకెళ్తా. సో ఇది అలా జ్యూస్ కానీ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వస్తే ఈ హ్యాండ్ బ్యాగ్, ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తనే ప్రెజెంట్ చేసింది ఆఫీస్కి. నేను నార్మల్ బ్యాగ్లో వెళ్తుంటే నార్మల్ బ్యాగ్ వెళ్తున్నా పెట్టి నువ్వు కాలేజ్ డేస్లోనే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళేదానికి ఇప్పుడు ఎందుకు నార్మల్ బ్యాగ్ వద్దు అంటే, లైక్ ల్యాప్టాప్ బాక్స్, వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్ ఇవన్నీ నాకు వెయిట్ ఎక్కువ అవుతుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ అంత సేఫ్ అనిపించట్లేదు, ఎవ్రీడే నేను ట్రావెల్ చేయాలి సో హ్యాండ్ బ్యాగ్స్ వెయిట్ అనిపిస్తుంది అవ్వట్లే అంటే, లైక్ నువ్వు నేను ఒప్పుకొని లావన్నీ నువ్వు కాలేజ్కే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నావు ఒప్పుకొని అని చెప్పి తను ఆర్డర్ పెట్టింది. ఇది కూడా ఎందుకు ఆర్డర్ పెట్టింది, ఇది నా బర్త్డే గిఫ్టే, లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇది. ప్రీవియస్ లాస్ట్ ఇయర్ శారీ అని చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ ఈ జూక్ బ్యాగ్ పెట్టిందన్నమాట. సో ఈ బ్యాగ్ కాస్ట్ తనకు ఆఫర్లో ఎంత 1600 వచ్చింది. తను ఇంకా ఈ ప్యాటర్న్ ఎంచింది అంటే, లైక్ నేను ఆఫీస్కి చుడిదార్స్ వేస్తాను, జీన్స్ వేస్తాను, సమ్టైమ్స్ ఎథ్నిక్ వేర్ వచ్చినప్పుడు శారీ వేస్తాను. సో తనే ఈ ప్యాటర్న్ అయితే అన్ని వాటిల మీద బాగుంటాయి. జూక్ బ్యాగ్స్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మీరు చూసినట్టయితే, బట్ ఈ ప్యాటర్న్ నేను ఇప్పటికొచ్చి నేను ఆఫీస్కి వెళ్తాను కదా, వెళ్ళేదారిలో అందరూ జూక్ బ్యాగ్స్లోనే వస్తారు, మ్యాక్సిమం జూక్ బ్యాగ్సే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క కలర్, బట్ ఈ ప్యాటర్న్ ఈ కలర్ ఎక్కడ చూడలేదు. సమయంతో కూడా నేను కలర్ ఎంచుకోమన్నప్పుడు నేను వేరే చూస్ చేసుకున్నాను, నేను చూస్ చేసుకున్నవి కూడా చాలామంది దగ్గర ఉన్నాయి, బట్ తను వచ్చి లేదు ఇది నాకు నచ్చింది, అన్ని అవుట్ఫిట్స్ మే బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేస్తే గిఫ్ట్ ఇచ్చే తనే కదా అని చెప్పి నేను ఏం నో చెప్పలేదు, నీకేం నచ్చితే అది తీసుకో అని చెప్పాను. సో ఈ జూ బ్యాగ్ కూడా తనే తీసుకుందన్నమాట. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, లైక్ నేను లైక్ యూజువల్గా తీసుకెళ్లే దానికంటే ఈ బ్యాగ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ స్టఫ్ పెట్టుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారీ చేయొచ్చు, కొంచెం వెయిట్ ఉంటుంది బట్ స్టిల్ ఇట్స్ ఓకే, మనం ఎంత వెయిట్ పెట్టినా తగ్గిపోతుంది, అస్సలు భయపడక్కర్లేదు. ఈవెన్ బస్సులో రష్గా ఉన్నప్పుడు కూడా నేను యూజ్ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది బ్యాగ్ యూజ్ చేసి, ఇంకా కొత్తగానే ఉంది, అంత బాగుంది, ఎంత వెయిట్ అయినా పెట్టచ్చు. ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, క్లాసీగా ఉంది, మంచిగా అనిపించింది. లెదర్ అంతా జుక్ బ్యాగ్ కోసం వాడిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో మంచిగా అనిపించింది అంటే లైక్ ఆఫీస్కి యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది నాకు ఆఫీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అసలు డైలీ ఇదే వేసుకొని వెళ్తున్నా ఇంకా, అంటే ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్యాగ్స్ బాగా సూట్ అవుతాయి అని చెప్పచ్చు. ఫస్ట్ అయితే బ్యాగ్ చూసి ఇంత బ్యాగ్ ఉందేంటి అనుకున్నాను, లైక్ ఓకే నేను నాకు పెద్ద బ్యాగ్సే ఇష్టము, యూజువల్గా నేను అవుట్ఫిట్స్ మీద కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ వేస్తాను, కాకపోతే ఆఫీస్కి కదా ఇంత పెద్ద బ్యాగ్ అనుకున్నా, బట్ అంత స్టఫ్ పడుతుంది. ఎంత పెట్టినా మనకి నార్మల్గా బ్యాగ్స్ ఎక్కువ స్టఫ్ పెడితే అది ఊబిపోయినట్టు పెద్దదిలా కనిపిస్తుంది, అలా కాదు నార్మల్గా ఉంటుంది, ఎంత స్టఫ్ అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది, క్వాలిటీ కూడా అంత బాగుంది. ఇది ఒక బ్యాగ్ అన్నమాట. అలా అంటే గిఫ్ట్ అంటే ఇది అది అని లేదు, తనకి ఏది ఇవ్వాలనిపిస్తే తనకి అది చూస్తే, లావణ్య దగ్గర ఇది లేదు కదా ఇది తనకు అవసరం కొనేద్దాం కొనేస్తుంది, అలా ఆ మైండ్ సెట్ అన్నమాట తనది. అండ్ నాకు బ్యాంగిల్స్ అంటే పిచ్చి, సో అందుకని చెప్పి బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టి మరీ ఇలా చేయించి ఇచ్చింది ఈ బ్యాంగిల్స్. ఒకటి మొత్తం అన్ని షేడ్స్ అన్నమాట బ్యాంగిల్స్కి, సైడ్స్ మనము సైడ్ బ్యాంగిల్స్లా వాడుకోవచ్చు లేదా ఇవే వాడచ్చు. కొంచెం స్టోన్ అంతా వచ్చి ఇందులో బ్రైట్ నుంచి లైట్ కలర్స్ వరకు ఉన్నాయి, బ్రైట్ కలర్ నుంచి లైట్ కలర్ వరకు, రెడ్ గ్రీన్ ఒక్కటి కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఇంపార్టెంట్ కలర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయించింది. ఇది ఒక బ్యాంగిల్స్ అయితే నేను ఆల్రెడీ కొన్ని యూజ్ చేశాను, కొన్ని అంటే ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ పెట్టడానికి నా దగ్గర ప్రెజెంట్ స్టోర్ చేసుకోవడానికి బాక్స్ ఏం లేదు, నేను మీషోలో ఆర్డర్ పెట్టా అవి రావాలి, వచ్చాక నేను అవి కూడా మీకు చూపిస్తా ఏంటి అవి అవి ఎలా యూజ్ చేయొచ్చు అన్నది. ఇంకా కొన్ని ఇలా బయట ఉన్నాయి, ఇంకా ఇవే కాదు వీటితో పాటు నేను రీసెంట్గా అందరూ మీరు వెల్వెట్ బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకుని అంటున్నారు కదా అవి సన్నుతయ్యే ప్రెజెంట్ చేసింది. ప్రెజెంట్ నా దగ్గర పెట్టుకోవడానికి బాక్స్ ఏం లేక ఇందులో ఇలా పెట్టుకున్నాను, కావాల్సిన కలర్ పిక్ చేసుకుంటున్నాను.
లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు అన్ని షేడ్స్ ఉన్నాయి. అన్ని అవుట్ఫిట్స్ మీద నాకు ఇంకా బ్యాంగిల్స్తో పనే లేదు. ఇంకా అసలు నాకు బ్యాంగిల్సే లే అవసరం లే అన్నట్టు ఇలా ఇచ్చింది అన్నమాట. ఇన్ని షేడ్స్ ఏ అవుట్ఫిట్ మేకి వెళ్ళిపోతుంది, వెల్వెట్ కాబట్టి ట్రెడిషనల్ ట్రెండీ ఎన్ని అవుట్ఫిట్ మేకి వెళ్ళిపోతుంది అన్నమాట. పర్టికులర్ ఇప్పుడు నేను వేసుకున్న సారీ మేము బ్యాంగిల్స్ వేసుకోలే, బట్ స్టిల్ వెళ్ళిపోతుంది. అంత మంచి కలర్స్ ఉన్నాయి, ఇది ఎలా ఇస్తుంది. నేనైతే సమ్వేర్ బయట ఎక్కడో తీసుకుంది, బట్ ఇది మనకి అందరూ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి వెల్వెట్ బ్యాంగిల్స్ అని అడుగుతున్నారు. మీషోలో కూడా ఉన్నాయి. సో మీకు మేబీ క్వాలిటీ డిఫరెన్స్ నాకు తెలీదు మీషోలో ఎలా ఉంటుంది ఇక్కడ మేము తీసుకున్న క్వాలిటీ, ఎందుకంటే మేము మీషోలో తీసుకోలేదు. తీసుకుంటే ఏమైనా కంపేర్ చేయగలను, బట్ ఇవి నాకు సనుతో ఇచ్చినవి, ఇవి అయితే మంచిగా ఉన్నాయి, ఇవి యూజ్ చేస్తున్నా. ఇవి సపోజ్ లైక్ ఇవి నేను వాడేటప్పుడు వీటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి కదా. ఓన్లీ వెల్వెట్ అంటే సమ్టైమ్స్ వెల్వెట్ వేసుకుంటాం, సమ్టైమ్స్ సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి కాబట్టి అలా ఈ సైడ్ బ్యాంగిల్స్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చిందంట. సో ఇవి సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా సైడ్ బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ బ్యాంగిల్ సెట్ అండ్ ఇది ఒక డిఫరెంట్ బ్యాంగిల్ సెట్. నాకు బ్యాంగిల్స్ ఇష్టమే, ఇలా చేసింది అన్ని కలర్స్. ఇంకా నేను బ్యాంగిల్స్ కొనుక్కునే పనే లేకుండా ఇలా ఇచ్చింది. ప్రెజెంట్ ఇంకొక దగ్గర ఎక్కడో మళ్ళీ బ్యాంగిల్స్ కొంటుందంట చెప్పింది. ఇలా నువ్వు ప్రెజెంట్ బ్యాంగిల్స్ ఏం కొనద్దు, లైక్ బ్యాంగిల్లో థ్రెడ్ వచ్చి థ్రెడ్ మీద సంథింగ్ వర్క్ వస్తుంది చూడండి, అలాంటివి కొంటుందన్నమాట. ఆల్రెడీ మదర్స్ డేకి మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటు, మదర్స్ డే కాదు ఉమెన్స్ డేకి అనుకుంటా, రీసెంట్గా ఉమెన్స్ డే అయ్యింది కదా. సో మమ్మీకి బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇచ్చింది, చూపించింది, చాలా బాగున్నాయి అని నేను అన్నాను. సరే నీకు నచ్చాయి కదా, నీకు బ్యాంగిల్స్ ఇష్టం కదా, నీకు మళ్ళీ నీకు ఇంకొక పేరు చేయిస్తాను అని చెప్పి చేయిస్తుంది. అండ్ దట్టు నాకు తెలిసిందంటే నాకు ఇష్టమైన కలర్ రెడ్ కలర్లో అని, బట్ డిజైన్ అవన్నీ నాకు తెలీదు. ఆర్డర్ అయితే ఇచ్చాను, అవి నాకు రావాలి, నాకు వచ్చాక నీకు పంపిస్తాను చెప్పింది. సో ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా నాకు రాబోతున్నాయి అన్నమాట. సో ఇవే ఇప్పుడు చూసారు కదా ఇలా ఉంటున్నాయి, ప్రాపర్గా లేదు అని చెప్పి నేను బాక్స్ తీసుకుంటున్నాను. ఇంకా అవి కూడా వస్తున్నాయి కదా అని చెప్పి రెండు పెద్ద బ్యాంగిల్స్ సెట్ బాక్స్ తీసుకున్నాను. అన్ని బ్యాంగిల్స్ ఇంకా నా దగ్గర కొన్ని బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అన్నిటికీ సరిపోతాయిలే అని చెప్పి అవి ఆ బాక్స్ ఏంటి అది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అన్నది ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ బ్యాంగిల్స్ కూడా అలాగే. అండ్ ఇప్పుడు నాకు ఏం గుర్తున్నాయి నేను అవే చూపిస్తున్నాను, చాలా మటుకు నేను చూపించట్లేదు అనుకుంటున్నా, చాలా మిస్ అవుతున్నాయి. నాకు అంటికి కనిపించినవన్నీ పికప్ చేసి ఇస్తున్నా, లైక్ ఇది ఇది అని, లైక్ చాలా ఉన్నాయి, చాలా వాడేసి పడేసినవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్గా ఉన్నవి నేను చూపిస్తున్నా. సనుతకి నా హెయిర్ అంటే ఇష్టము అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో క్లిప్ కొన్నది అని. సో ఇదే ఆ క్లిప్ మాట, ఈ క్లిప్ చూసిందంట, చూస్తే తనకి నచ్చింది, ఇంకా నచ్చి లావణ్యకు బాగుంటుంది అని చెప్పి తీసుకుంది. నేను షాక్ అయ్యాను, మనకి నచ్చితే మనకు బాగుంటాయా లేవా అని చూసి తీసుకుంటాం కదా. కానీ సనుత ఇది చూడగానే నేను గుర్తొచ్చా అంటే నాకు బాగుంటుంది అని చెప్పి తీసుకుంది, షాక్ అయ్యామట్లే అది. ఇంకా ఇది ఆ క్లిప్ మాట, ఇది ట్రెడిషనల్గా లేదు సారీ సార్, ఈవెన్ మనం వేసుకునే చుడిదర్స్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇలా కిందలో హ్యాంగింగ్ వచ్చి క్లిప్ మాట చాలా బాగుంది, మొత్తం స్టోన్స్తో వచ్చింది క్లిప్ అయితే అది. అండ్ ఇంకా కొన్ని క్లిప్స్ తీసుకుంది, ఇవన్నీ నాకు రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇచ్చినవే అందుకే నాకు గుర్తున్నా నేను చూపిస్తున్నా. ఇంకా ఇది ఒక క్లిప్ బటర్ఫ్లై క్లిప్ అన్నమాట, క్రిస్టల్గా వచ్చి చాలా బాగుంది, ఫ్రాక్స్ ఇట్ల మీద బాగుంటాయి అని చెప్పి నేను ఇంకా ఇది యూజ్ చేయలేదు. ఫ్రాక్స్ ఇట్ల మీద వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను, మంచి క్రిస్టల్ పింక్ కలర్ బటర్ఫ్లై ఎంత చాలా క్యూట్గా బాగుంది కదా. అండ్ ఇంకొక బటర్ఫ్లై కూడా, ఇది సమ్ కైండ్ ఆఫ్ పింక్ అండి, మనం జీన్స్ మేకప్ పెట్టుకోవచ్చు అండ్ చుడిదార్స్ మేకప్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రాక్స్ మేకప్ మీద బాగుంటుంది. ఇలాంటివి లాంగ్ అండ్ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి, నీకు లాంగ్ అండ్ థిక్ హెయిర్ కదా నీకు ఇంకా బాగుంటుంది నీ హెయిర్కి, ఇలా పెద్ద క్లచర్స్ బాగుంటాయి అని చెప్పి ఇది ఇది ఇవన్నీ యాపిల్లే కొని పంపించింది. ఇది వచ్చి ఇది కూడా చూసాను, ఆ నిమిషం క్యూట్ అనిపించింది తీసుకున్నాను అన్నది. నేను చిన్నపిల్ల నా ఇలాంటివి తీసుకోవడం కానీ నచ్చింది తీసుకున్నాను అని ఇది ఒకటి అలా పంపించింది అనమాట. ఇవి కొన్ని క్లిప్స్ అనుకొని పంపించింది. అండ్ ఇవి నా రీసెంట్ వీడియోస్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పా మీకు సంగీత దగ్గర ఇయర్రింగ్స్ అని. సో ఇవి కూడా లైక్ నేను అడిగితే ఇచ్చేసింది, ఇవి కూడా లైక్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ అని చెప్పచ్చు, బట్ ఇవి నేను పెట్టుకునే అకేషన్ ఆర్ యూస్ రాలేదు, అలాంటి అవుట్ఫిట్ నా దగ్గర రాలేదు. బట్ ఇవి ఇయర్రింగ్స్ కూడా తను ఇచ్చినవే, మేబీ ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్కి ఇయర్రింగ్స్ బాగుంటాయేమో కదా. ఇయర్రింగ్స్ అయితే ఇంకా బాగున్నాయి, బట్ ఇవి మర్చిపోయా నా దగ్గర ఉన్నాయని. బట్ ఈ ఇయర్రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎప్పుడైనా స్టైల్ చేద్దాం డిఫరెంట్ లుక్లో.
ఇయర్ రింగ్స్ ఒక కొన్ని ఇచ్చింది. అండ్ నా రీసెంట్ జ్యువెలరీ కలెక్షన్ చూసినా కూడా నేను చెప్పాను సమత నాకు ఏమేమి జ్యువెలరీ ఇచ్చిందో అన్నీ చూపించాను. ఇవన్నీ తను ఇచ్చిన జ్యువెలరీ. నేను ఆ రోజు వేసుకున్నది కూడా అందరూ జ్యువెలరీ ఏది చెప్పండి అని అడిగారు. ఇది కూడా తను ఇచ్చిన జ్యువెలరీ. ఈ జ్యువెలరీ అలా తను ఇచ్చింది నాకు. ఈ జ్యువెలరీ తన దగ్గర ఉన్నది, నాకు కావాలి, నాకు నచ్చింది అంటే ఇచ్చేసింది. సో ఈ జ్యువెలరీ కూడా కైండ్ ఆఫ్ తను ఇచ్చిన గిఫ్ట్ లాంటిదే. సో మొత్తానికైతే నాకు ప్రజెంట్ ఇవే గుర్తున్నాయి, ఇవే చూపిస్తున్న ఇవి సన్నిత నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రెజెంట్స్ ఇవన్నీ అన్నమాట. సో నేను ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ యూజ్ చేసిన అన్నీ నాకు యూజ్ అయ్యే గిఫ్ట్సే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆల్సో క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.